ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ సనాతన ధర్మంలో శక్తి ఆరాధన అనేది చాలా ప్రధానంగా కనబడుతుంటుంది ముఖ్యంగా శాక్తేయం ఒక విభాగం మనకు ఉన్నప్పటికీ కూడా శైవ వైష్ణవాల్లో కూడా శక్తికి ప్రాధాన్యం కనబడుతుంది వైష్ణవులు విష్ణువుని అంత ఆరాధిస్తారో లక్ష్మీదేవుని కూడా అంత ఆరాధించడం కనబడుతున్నది రామకృష్ణులను ఆరాధించడం కూడా ఉన్నప్పుడు సీతారుక్మిణి దేవతలను కూడా ఆరాధన చేస్తున్నాం అందుకే దేవేరులుగా అమ్మవారిని ఆరాధించడం వైష్ణవ సంప్రదాయంలో కనబడుతుంది అలాగే శైవ సంప్రదాయంలో కూడా శివుడు అంటే తప్పకుండా పార్తదేవిని మనం ఆరాధన చేస్తున్నాం ఇక శాక్తేయ సంప్రదాయంలోకి వచ్చినప్పటికల్లా శక్తితో పాటు శక్తి యొక్క పతి అయినటువంటి పరమేశ్వరుని కూడా ఆరాధించి అక్కడ కనబడుతుంది అందుకు శైవంలోను వైష్ణవంలోను శాక్తేయంలో కూడా దంపతి భావంగా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ఇందులో శక్తి ప్రాధాన్యం ప్రధానంగా కనబడుతుంటుంది ఇది గమనించుకుని శక్తిని ఏ విధంగా ఆరాధించాలో మన గ్రంథంలో చెప్తున్న అంశాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది శక్తిని దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి లలిత ఇత్యాది రూపాలతో మనం ఆరాధన చేస్తున్నాం వీటిని పూర్ణ రూపములు అని అంటారు ఇక్కడ అంటే పరిపూర్ణమైన ఉపాసనా స్వరూపాలుగా లక్ష్మి రాధ గాయత్రి సరస్వతి దుర్గా ఇవి విడివిడిగా ఎవరిని ఆరాధించినా అది పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమును ఉపాసించినట్లే అందులో ఒకరిని ఆరాధించినప్పుడు మిగిలిన వారు అందులో అందులో ఉన్నారని తెలుసుకోవాలి ఉదాహరణ లక్ష్మిని ఆరాధించాం మనం ఆ లక్ష్మిలోనే సరస్వతి దుర్గా గాయత్రి ఇత్యాది రూపములు ఉన్నాయి అని తెలుసుకోవాలి అదేవిధంగా దుర్గా అనగానే ఆ తల్లే లక్ష్మీ సరస్వతి అనే భావన కలిగి ఉండాలి కనుక వీరందరూ విడివిడి కాకుండా ఏ ఒక్కరిని ఆరాధించినా అందరూ మిగిలిన వారు అందరూ ఉన్నారని తెలుసుకోవాలి అంటే అన్ని అయిన శక్తే ఈ రూపంతో ఉందని స్పృహ ఉండాలి వీటిని పూర్ణ రూపములు ఉంటారు ఇవి కాకుండా అంశరూపాలను కొన్ని చెప్తుంటారు అంశరూపాలంటే వారు ఆయా కాలాల్లో కొన్ని అంశాలతో వస్తుంటారు గంగా తులసి మానస ఇత్యాదులన్నీ అంశరూపాలు అని వర్ణించింది దేవి భాగవతం అదేవిధంగా అంశాంశ రూపాలు కళారూపాలు అని వచ్చేటప్పటికల్లా ఈ కళారూపాలు దేవతలు గ్రామదేవతలు కులదేవతలు ఇచ్చా దేవతల రూపంగా చెప్తున్నారు అందుకే మానవులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత ఉపాసుకులైనప్పటికి కూడా వాళ్ళు ఉపాస దైవాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా కులదేవతల్ని గ్రామ దేవతల్ని విస్మరించరాదు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఒకవే వేదాంత అధ్యయనం మొదలైనవి చేసినప్పటికి కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక గ్రామంలోనూ నగరంలోనో జీవిస్తున్నప్పుడు వారికి బాధ్యత ఉంటుంది గృహస్థాశ్రమంలో ఉన్నారు కనుక తమ ఇంటి దేవతని కులదేవతను ఆరాధించాలి ఒక గ్రామంలోనూ నగరంలోనూ ఉన్నారు కనుక ఆ గ్రామానికి నగరానికి సంబంధించిన దేవతను ఆరాధించాలి వీరు లలిత లక్ష్మి మొదలైనటువంటి పరిపూర్ణ దేవతా స్వరూపాలు అని చెప్పకపోయిన వారి అంశరూపాలు గనక వీరు ఆరాధన చేసి తీరాలి అని చెప్తున్నారు ఇవి ఎందుకు అంటే గ్రామక్షేమం కోసం నగరక్షేమం కోసం కూడా చాలా అవసరము ఆ కారణం చేతన కొన్ని మహమ్మారులు మొదలైనవి ఉన్నప్పుడు గ్రామ దేవతల ఆరాధనలే చేస్తూ ఉంటారు ఆఖరి కొన్ని మహమ్మారులకు అమ్మవారు అనడం కూడా మనం చూస్తుంటాం నిజానికి అమ్మవారు మహమ్మారుల రూపంలో రారు కానీ మహమ్మారులు పోగొట్టగలిగే రూపం అమ్మవారు కొన్నది అందుకే మహమ్మారుల్ని మొదలైన తొలగాలి అంటే అమ్మవారిని ఆరాధించడం కనబడుతుంది ఎందుకంటే ఆ తల్లి ప్రేమ ఆ గ్రామ దేవతల్లో కనబడుతుంది ఏ తల్లి యొక్క ప్రేమ జగత్తుని సృష్టించి స్థితి చేసి లయం చేసి జగన్మాత యొక్క ప్రేమ గ్రామ దేవతల రూపంలో వ్యక్తమవుతుంది అందుకే ఎప్పుడు కూడా గ్రామ దేవతల్ని కులదేవతల్ని కూడాను నిర్లక్ష్యపరచరాదు అనేటువంటిది శాస్త్రములన్నీ మనం నిర్దేశిస్తున్నటువంటి విషయం అందుకే ప్రతి వారి బాధ్యత అది అయితే ఈ గ్రామ దేవతలు విషయం వచ్చేటప్పటికల్లా రాను రాను పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చి గ్రామాలు పెద్ద పెద్ద నగరాలుగా మారిపోతున్నాయి అంటే పదేసి గ్రామాలు ఇరవై ఏసి గ్రామాలు కలిపి ఒక మహానగరం అయిపోతుంది అయినప్పటికీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గ్రామదేవత ఉంటుంది కదా వారు ఆ గ్రామదేవతని వాళ్ళ కేటాయింపు ఉన్నటువంటి పర్వకాలాల్లో ఉత్సవాలు మొదలైనవి చేస్తూ ఉండాలి అప్పుడు గ్రామదేవ తృప్తి చెందితే ఆ గ్రామంలో మహమ్మారులు అరిష్టాలు కరువు కాటకాలు లేకుండా చేయగలదు ఇది తెలుసుకోవాలి పైగా ఈ దేవతలు అనేది అత్యంత సామాన్యులు కూడా ఆరాధించుకుని అమ్మవారి రూపం ఇది తెలుసుకోవాలి ఏ అమ్మవారు రాజరాజేశ్వరి దుర్గా లక్ష్మి సరస్వతి చెప్పబడుతున్నదో ఆతల్ని సామాన్యులు కూడా ఆరాధించుకునే అంకాలమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ ఇత్యాది రూపాలతో పూజింపబడుతూ ఉంటుంది ఇలాంటి గ్రామదేవతల ఆరాధన భారతదేశంలో ఆసేతు శీతాచలంలో మనకు కనబడుతుంటాయి విశేషించి కొన్ని మాసములు వాటికంటూ కేటాయింపు పంట ఋతువులు ఇవన్నీ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఆ గ్రామ కంటూ పర్వాలకు కొన్ని కాలాలు ఉంటాయి అంటే ఆ గ్రామదేవత ఆవిర్భవించిన కాలము ఆ ఊళ్ళో ఏదో ముఖ్యమైన అంశం జరిగిన కాలము పెట్టుకుని అప్పుడు పండుగలు చేస్తుంటారు అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటారు ఇంకోటి సత్యమ్మ తల్లి అంటారు ఇంకోసారి తలుపులమ్మ తల్లి అంటారు ఇలా భిన్న భిన్న నామాలతో గ్రామదేవతలు భారతదేశం ఆరాధనలు పొందుతున్నారు అయితే విశేషించి గ్రామదేవతల ఆరాధన అంతటికి ఒక మాసం చెప్పుకోవాలి అంటే ఆషాఢ మాసాన్ని చాలా ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది అందుకే ఆషాఢ మాసంలో ఈ గ్రామ దేవతలను ఆరాధించడం అనేది జరిగినట్లయితే ఈ మహమ్మారులు ఇతరాత్ర వచ్చేటువంటి రోగాలు మొదలైనవన్నీ పోతాయని చెప్తున్నారు అందుకే ప్రస్తుత కాలంలో ప్రతి వారు కూడా వారి వారి గ్రామ దేవతలకే లోటు లేకుండా ఉండేలాగా ఆరాధనలు చేయవలసినదే ఆరాధనలు మనకు ఉన్నటువంటి నియమాలు విధులు నిషేధాలు ఉన్నాయో వాటిని గౌరవిస్తేనే చేయాలి ఇప్పుడు అందుకు గ్రామదేవతల ఆరాధన మరుగురాదు ఇలా పరాశక్తిని మనం ఉపాసనా విధానంలోనే కాకుండా గ్రామదేవతల రూపంలో ఆరాధిస్తుంటాం మరొక విషయం కూడా చెప్పారు అమ్మవారి కళ స్త్రీల రూపంలో ఉంటుంది అని చెప్పారు అందుకే స్త్రీలను ఎప్పుడు కూడా బాధ పెట్టరాదు ఇది కూడా గమనించుకోవాల్సింది అమ్మవారు ఆనందించాలంటే స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి దీనికి ధర్మశాస్త్రాలు అనేక విషయాలు చెప్తున్నాయి యశ్యా అంగే మహేషాని సర్వతీర్థాన్ని సంతివై స్త్రీల యొక్క శరీరంలో ప్రత్యవయవంలో తీర్థాలు ఉంటాయి అందుకే స్త్రీ శరీరమే సర్వతీర్థములు నెలవు పవిత్రురాలు అని చెప్తున్నది ధర్మశాస్త్రం దేవా స్త్రీయ పుణ్యా స్త్రీయ ఏవ విభూషణం స్త్రీ ద్వేషో నైవ కర్తవ్యస్థాసు నిందాం ప్రహారకం స్త్రీలు దేవతా స్వరూపాలు స్త్రీలు పుణ్యాల మూటలు పుణ్యాలు అంటే పవిత్రత అని అర్థం అలాగే స్త్రీలు భూమికి అలంకారములు స్త్రీని ఎప్పుడు ద్వేషించరాదు స్త్రీని నిందిస్తే అది దెబ్బ కొడుతుంది అని కూడా ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అదే స్త్రీని ఎప్పుడు గౌరవించాలి అనే విషయాన్ని చెప్తున్నారు స్త్రీని గౌరవించిన అమ్మవారిని పూజించడమే స్వత్కళ సర్వయోషిత అంటాడు ఇంద్రుడు మహాలక్ష్మీదేవితో అందుకే అమ్మవారి కళ ప్రతి స్త్రీలో ఉంటుంది అందుకే స్త్రీలను ఆరాధించాలి అంటే గౌరవించాలి గ్రామదేవతల్ని కులదేవతల్ని పూజించాలి అదేవిధంగా పరాశక్తిని ఆరాధించాలి ఇవన్నీ కలిపి పరాశక్తి ఆరాధన పెంచుకుంటాయి అని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు తెలియజేశాడు ఆ వ్యాసవాక్యానికి నమస్కరిస్తూ అధిక విశిష్టతను ఈ ఈరోజు కొంత తెలుసుకుందారు బాల శాంక మౌళికి కపాలికి మన్మద గర్వ ముఖ్య నారదాదిమున ముఖ్యమనస్సరీరుహాళికి అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక ఆశ్వేజమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి ఆ పురుషోత్తముణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైనటువంటి భగవద్విషయక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈ శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ అధిక ఆశ్వేజ మాసంలో ఈరోజు త్రయోదశి తిథి తదుపరి కొద్ది కాలానికే త్రయోదశి ఏష్యమై చతుర్దశి తిథి ఆసన్నమవుతూ ఉన్నది ఈరోజు పరమేశ్వరుడు యొక్క స్థుతి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అందుకే పరమేశ్వరుని ఈరోజు ఈ విధంగా ఈ అధిక ఆశ్వేజ మాసంలో మనం స్థుతిస్తున్నాం వాలిన భక్తి వారితె తాండవ కేలికిన్ వాలిన భక్తి మ్రొక్క్య భక్తి అంటేనే రెండు చేతులు ఇలా జోడించి జోడించినటువంటి చేతులకు ఆ శిరస్సుని కూడా యోగము చేసి ఎంతో చక్కగా నమ్రతగా భగవంతుడి ఎందు నిలబడి భగవంతుడి మీద ఎంతో చక్కనైనటువంటి ప్రేమ బాంధవ్యాన్ని కనబరచడం మహనీయ విషయే ప్రీతి భక్తి అంటారు వేదాంతంలో ఆ భక్తి కూడా వారిన భక్తి ఎంతో చక్కనైనటువంటి నమ్రత కలిగినటువంటి భక్తి వాలిన భక్తి వారితే తాండవ కేలికి అనవారిత తాండవ కేలికి తాండవము చేస్తూ ఉంటాడు శివుడు ఎప్పుడూ కూడా ఆ తాండవము అంటే ఏమిటండి ఈ నాట్యంలో కొన్ని రకాలు ఉన్నాయి తాండవము లాస్యము అని చెప్పి ఈ తాండవ నాట్యము అంటే అది చాలా గంభీరమైనటువంటి నాట్యం ఈ తాండవ నాట్యము ఉద్ధత కరాంగ విక్షేపముతో చేస్తారు ఎంతో గట్టిగా పాదములతో ఆ భూదేవిని చక్కగా పాదములతో ఒక శబ్దం వచ్చేలాగా ఒక ఉన్నతమైనటువంటి నాట్యం మనం అనేక సందర్భాల్లో పరమేశ్వరుడు యొక్క నాటకములలో నాటికలలో చూసి ఉంటాం ఆ పరమేశ్వరుడు యొక్క పాత్రను వహించేటువంటి ఆ పాత్రధారి వేస్తాడు ఎంతో చక్కనైనటువంటి నాట్యం దాన్నే తాండవము అని చెప్పి పిలుస్తాం అనవారిత తాండవ కేలికి అది నివారింపలేనటువంటి తాండవ కేళి నిరంతరము కూడా పరమేశ్వరుడు ఈ లోకంలో చేస్తూ ఉంటాడు అటువంటి వాడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇంకా దయాశాలికి అయ్యా అంత తాండవాన్ని చేస్తున్నాడు అమ్మో రౌద్రుడు ఆయన రుద్రుడు కదా ఉత్త రౌద్రగుణమే ఆయనలో ఉందేమో అనుకుంటామా కాదు కాదు దయాశాలికిన్ ఉత్తమమైనటువంటి దయ కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మమయూఖ పద్మ శిఖరిజాముఖ పద్మ మయూకమాలికిన్ ఆ పరమేశ్వరుడు మెడలో మాల ఏమి ధరించాడండి ఎప్పుడు చూసినా కూడా కపాలమాలంకృత అంటారు ఆయన్ని ఒక విశేషణ నామం పెట్టి కపాలమాలన ధరించి ఉన్నాడు కాదు కాదట పద్మమాలను ధరించి ఉన్నట్ట పరమేశ్వరుడు సామాన్యంగా పద్మమాలను ధరించేది మహావిష్ణువు కదండి పరమశివుడు ఎలా ధరించాడు పద్మమాలని అంటే వర్ణన చేస్తున్నాడు కవి పోతనామాత్యుల వారు శిఖరిజా ముఖ పద్మయూ ఖమాలికి శిఖరిజ అంటే పార్వతీదేవి శిఖరిజా ముఖ పద్మ ఆమె యొక్క ముఖమే ఒక పద్మము ఆ ముఖ పద్మము నుండి వెలువడినటువంటి కాంతి మయూకములు ఆ మయూకములే ఆ కాంతియే వచ్చి పద్మమాలలా పరమేశ్వరుడి యొక్క మెడలో ఉన్నదట అంటే అమ్మవారు నిరంతరము కూడా ఆ పరమేశ్వరుని చూస్తూ ఉన్నది ఆ పరమేశ్వరుని చూసేటువంటి ఆ చూపు పద్మములమాల నిరంతరం ఆ పరమాత్మ యొక్క మెడలో ఉన్నదని వర్ణన చేస్తూ ఉన్నారు శిఖరి జాముఖ పద్మయూ కాలికిన్ బాలశాంక మౌలికిన్ బాలశాంక మౌలికిన్ ఆయన మౌలి శిరస్సు ఎందు ఏమి ధరించి ఉన్నాడు శశాంక చంద్రుణ్ణి ధరించి ఉన్నాడు ఆ చంద్రుడి ఎటువంటి వాడు బాలుడండి నిలవంకని ధరించి ఉన్నాడు పరమాత్మ బాల శశాంక మౌలికి కపాలికి మన్మధ గర్వ పర్వతోన్మూలికిన్ ఇది చాలా బాగా మనం గ్రహించవలసినటువంటి విషయం మన్మథ గర్వ పర్వత ఉన్మూలికిన్ మన్మధుడు యొక్క గర్వము అనబడేటువంటి పర్వతాన్ని పిక్కలించినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక మన్మధుడు యొక్క గర్వమే కాదండి మానవుల్లో ఉండే గర్వము కూడా అంతే ఎప్పుడీ అహంకారం మనలో నుంచి బయటకు పెడుతుంది నిజమైనటువంటి జ్ఞానం ప్రవేశించినప్పుడే కదా ఈ అహంకారం అనేటువంటిది ఒక గొప్ప పర్వతం ఇదిగో మన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చు ఉన్నది ఎలాగైతే మన్మధుడు యొక్క గర్వమనబడేటువంటి ఆ పర్వతాన్ని తన యొక్క తాండవంతో పిక్కలించి వేసినాడో పరమేశ్వరుడు అలానే నాలో కూడా ఏ మూలనైనా గర్వము దాగి ఉంటే పరమాత్మ అదే విధంగా ఆ గర్వాన్ని తీసేయని కోరుకోవాలి మన్మధ గర్వ పర్వతోన్మూలికి నారదాది మున ముఖ్య మని సరి మన సరీరుహాలికి నారదాది ఎంతో గొప్ప గొప్ప మునుల యొక్క హృదయములనబడేటువంటి పద్మముల ఎందు విహరించేటువంటి తుమ్మిద ఎవరయా అంటే అడుగు ఆ పరమేశ్వరుడేట కనుక అటువంటి పరమేశ్వరుడు ఎంతో చక్కనైనటువంటి వర్ణనతో ఎంతో గొప్పనైనటువంటి విషయాలను మనకు అందజేస్తూ పోతనామాత్యుల వారు వర్ణన చేశారు పరమేశ్వరుణ్ణి ఈరోజు ఎంతో విశేషం ఈరోజు అధిక మాసంలో త్రయోదశి మరియు చతుర్దశి తిథుల యొక్క కలయికలో ఈరోజు ఆ పరమేశ్వరుడు యొక్క శరణాగతి ఈ విధంగా మనం ఆచరించినట్లయితే నిజంగా మనలో ఉండేటువంటి ఆ గర్వ పర్వతము కర్వమైపోతున్నది కనుక అంత చక్కగా గానప్రదాత అయిన ఆ పరమాత్మను మనం ఈరోజు శరణాగతి చేద్దాం ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు అక్టోబర్ పదహైదవ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వేజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఉత్తరా నక్షత్రం గురువారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే అధిక ఆశ్వేజ మాసంలో త్రయోదశి తిథి ఈరోజు ఈ త్రయోదశి తిథి సూర్యోదయ సమయానికి ఉండి చతుర్దశి తిథి కూడా ఈరోజు ఆసన్నమవుతూ ఉన్నది ఈరోజు పరమేశ్వరుడి యొక్క ఆరాధనం ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు గురువారం గురుగ్రహము యొక్క స్తోత్ర పారాయణం ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనందరికీ కూడా అందజేస్తుంది చక్కని విద్యాబుద్ధులు కూడా మనందరికీ కూడా ప్రాప్తమవుతాయి గురుగ్రహము యొక్క ఆరాధన ద్వారా ఇంకా విశేషించి స్థానికంగా చూసినట్లయితే తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవములకు ఈరోజు అంకురారోపణ కార్యక్రమం ఆరంభమవుతున్నది ఇంత విశేషమైనటువంటి ఈ రోజున చక్కనైనటువంటి స్తోత్ర పారాయణముల ద్వారా చక్కనైనటువంటి ధర్మ కర్మాచరణ ద్వారా ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమోయ్య